ఓడిపోయి 11 సీట్లు మిగిలిన ఇంకా వాళ్ళు నోళ్ళు ఆగట్ల మధ్యన అందరూ అడిగితే నన్ను ఏంటన్నా నువ్వు మెత్తబడిపోయావు మంచోడు అయిపోయావు నేను ఎప్పుడు మంచోడిని అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావలా మీకు ఇంకేమి రాదు నోట్లో నుంచి అలా చేస్తాం భవిష్యత్తులో నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాం మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది 3 నెలలు కానీ 4 నెలలు నేను ఒక్క మాట మాట్లాడాను కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తల ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి తొక్కి నారదిస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో మీకు మీరు మాకు మీకు చాలాసార్లు చెప్పాను మీరు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను మీకు గొడవే కావాలి నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ ఎందుకంటే నాకు సహనం పోయింది 4 నెలలు చూశాం అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో ఎస్పీ గారికి ఉన్నత అధికారులందరికీ కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం ముందు సంక్షేమ హాస్టల్స్ లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఆడ సంక్షేమ హాస్టల్స్ లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందో నాకు తెలుసు ఎందుకంటే పిఠాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్ లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు ఏమన్నా కట్టిస్తా ఉన్నా పిఠాపురం ఒకటే నా సొంతం కాదు మన మన నియోజకవర్గం కూడా నా సొంతం రాష్ట్రం మొత్తం మా బాధ్యత కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం కానీ సిందాక చెప్పిన మీటింగ్లో ఒకటే చెప్పాను సంక్షేమం ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ ఇది దానికి సంబంధించి ఆడబిడ్డల మాన ప్రాణాలకు కానీ ఏమాత్రం తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పాను సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆడపిల్లల్ని మాన ప్రాణాలని చాలా నీచంగా మాట్లాడుతున్నారు యువర్ ఆల్ నోట్ బీన్ హైలైటెడ్ యువర్ ఆల్ బీన్ ఫిక్స్డ్ మీరందరినీ కూడా గుర్తిస్తున్నాం మీరెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరు ఫేక్ కూర్చోబెట్టి డీప్ ఫేక్ ఫొటోస్ తోటి కానీ టెక్నాలజీతో మీరు ఏమి చేద్దాం అనుకున్నా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ శిక్షలు పెరగట్లేదు అని మీకోసం డిజిటల్ యాక్ట్ వస్తుంది డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది ఈ లోపల రాబోయే ముందే అసలు డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తే మీరందరికీ ఎలా ఉంటారో మేము తెలియజేస్తాం మొన్న మీటింగ్స్ లో కూడా నేను తెలియజేశాను నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్ గా నేను తెలియజేశాను ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ బి ఏ క్రిమినల్ రికార్డ్ ఆన్ దెమ్ మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తాం మీ ఆడబిడ్డలను మానాలు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్ ఇస్ అ క్రైమ్ ఆ క్రైమ్ విల్ బి నోటెడ్ ఇమీడియట్లీ మీ టైం స్టాంప్ తో సహా నోట్ చేసి పోలీస్ రికార్డ్స్ లో ఉంది అందుకని ముందుగానే చెప్తున్నాం ఇట్లాంటివి మీరు చేసిన మాకు గత ప్రభుత్వం అండు ఉంది మేము రోడ్ల మీదకి వస్తాం మేము మాలాగా పోరాటం చేస్తాం మీలాగా అంటే మేము చేసింది ధర్మ పోరాటం
మేం అన్యాయం ఎదురు తిరగల మానవ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం మేము వచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడలా ఆ నాయకుడి సొంత సోదరి ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి అదనంగా సెక్యూరిటీ కావాలంటే అమ్మా మీ అన్న కల్పించలేకపోయడేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం మీ ప్రభుత్వం అందరం భద్రంగా ఉంటాం ఈరోజు వాళ్ళ అమ్మ చెప్తోంది ఆ బిడ్డ శవం చూస్తే చెస్ట్ దగ్గర భుజాల దగ్గర ఇంకెక్కడెక్కడో కొరికి అమ్మాయిని నాశనం చేసి అమ్మాయిని చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వచ్చి నించొని ఉన్నాడంట ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఈ ప్రభుత్వ చేతగాని తరం ఫెయిల్యూర్ వల్ల నేరస్తులకు వస్తున్న ధైర్యం కాదా అని నేను అడుగుతున్నా నాలుగు నెలల్లో దాదాపుగా 100 మంది పైన ఈ రోజు అత్యాచారాలు గాని హత్యలు గాని తగలబెట్టడాలు గాని నరికి ముక్కలు చేయడం గాని పూడ్ చేయడం గాని బ్రెయిన్ డెడ్ చేయడం గాని ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుందా ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్ప దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి హోమ్ మంత్రి అనిత సిగ్గుపడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి ఇరేస్ట్ చేస్తున్న పనులేంటి ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత మంది నార తీశారయ్యా దాదాపుగా 100 మంది ఆడబిడ్డలు ఈ రోజు చనిపోయారు ఎంత మంది తొక్కి నార తీసావు ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు మరి ఈ రోజు హోమ్ మంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు ఎందుకు నేరస్తులకు భయాన్ని కల్పించలేకపోతున్నావు ఎందుకు ఇలాంటి అగాయిత్యాలు ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు నీ చేతిలో అధికారం ఉండే అని కూడా ప్రశ్నిస్తున్నాం ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి కూతురు లేదు కోడలు కొడుకుని కంటే అత్త సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి ఈరోజు ఆయన జిల్లాలో రెండోది ఆల్రెడీ పొంగనూరులో ఒక 7 ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కు లేకుండా పోయింది ఈరోజు ఏఎంపురంలో తాగి మత్యం మందులు మత్తులో మందు మత్తులో ఈ విధంగా చేస్తున్నారు అంటే ఈరోజు షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఏ విధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రతివాడు తాగి గంజా కానీ మందు కానీ తాగి ఎట్లా ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు చంపేస్తున్నారు చూడండి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యం షాపుల్ని తగ్గించాలి బెల్ట్ షాపులు ఎత్తేయాలి వీటి మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి ఈరోజు చంపిన సుశాంత్ కూడా మత్యం మద్దులో ఉన్నాడు మత్తు మందు మత్తులో ఉన్నాడు గంజాయి తాగి అంటే ఈరోజు రాష్ట్రం అంతా గంజా కానీ లిక్కర్ కానీ విచ్చల విడిగా ఎలా దొరుకుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది మేము పట్టేసుకున్నాం కదా నేరస్తుడిని అంటున్నారు ఎప్పుడు పట్టుకున్నారు నాలుగు నెలల్లో 100 మందిని చంపేసి తగలబెట్టేసి నరికేస్తే ఈరోజు మీరు పట్టుకున్నాను అంటే అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక 3.5 సంవత్సరాల బిడ్డని కొరికి రేప్ చేసి చంపేసి పూడ్చిపెట్టేసి నార్మల్గా తిరుగుతున్నాడు అంటే అది కూడా వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాడిని పట్టుకొని పోలీసులకు చెప్పారు ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టుకోలేకపోయారు మళ్ళీ పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మేము కఠినంగా శిక్షిస్తామని పోలీసు వాళ్ళు చెప్తామంటే నవ్వుకుంటున్నారు జనాలు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్న జిల్లాలో ఈ విధంగా చిన్నబిడ్డలు చంపేస్తున్నారు పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీ పిఠాపురంలో 16 ఏళ్ల అమ్మాయికి మత్తు మందు గంజా పెట్టి ఎలా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంపేశాడో క్లియర్గా అన్ని పత్రికలు టీవీల్లో వస్తే కూడా ఈ రోజుకి ఆ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు ఆ తప్పు చేసిన వాడికి తొక్కి నార తీయలేదు వాడిని శిక్షించమని మరి ఎవరికి కూడా చెప్పలేదు అలాగే హిందూపురంలో అత్తాకోడల్ని రేప్ చేస్తే ఇంతవరకు మరి బాలకృష్ణ గారు వాళ్ళని పరామర్శించలేదు వాళ్ళకి అండగా నిలబడతానన్న ఒక హామీ ఇవ్వలేదు అలాగే లోకేష్ గారి నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురిని రేప్ చేస్తే కూడా ఆయన పట్టించుకోలే అందరూ థర్స్డే అయితే హైదరాబాద్కు పోవటం ఎంజాయ్ చేయటం మండే మార్నింగ్ రావటం టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇది సిగ్గుచేటు ఇంకనైనా
చిన్న బిడ్డలు ఆడపిల్లలు స్కూళ్ళకు పోతూ ఉంటారు, ఇండ్ల ముందు ఆడుతూ ఉంటారు, ఉద్యోగాలకు పోతూ ఉంటారు. వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత తీసుకోండి. తప్పు చేస్తే ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే నేరస్తుడిని ఉరిసి తీస్తారన్న భయాన్ని కల్పించండి. ఏ భయం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. 4 నెలల్లో మీకు కావాల్సిన లిక్కర్ విషయంలో కానీ మీకు అవసరమైన విషయాల్లో లాభం చేకూరే విషయంలో కేబినెట్ మీటింగ్లు పెడుతున్నారు తప్ప ఆడపిల్లలకి భద్రత కల్పించే విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కానీ వాళ్ళకి అండగా నిలబడే విషయంలో ఏ రోజైనా ఒక్క హామీ ఇచ్చారా? ఒక్క విషయం డిస్కస్ చేశారా? జగన్ గారి మీద కక్ష సాధింపుతో దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ స్టేషన్లో ఉన్న మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడమే తప్ప మీరు ఏదైనా ఒక్కటి భద్రత కోసం తీసుకొచ్చారని అడుగుతున్నా. ఈరోజు నా నియోజకవర్గం కాబట్టి భయపడి పరిగెత్తుకుంటూ ఎస్పీ గారు వచ్చి పారిపోతున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే? ఓట్లేసిన ఎమ్మెల్యే ఎక్కడ? ఈవీఎంలతో గెలిస్తే ఇలాగే ఉంటుంది. నెల నుంచి మనిషి లేడు. ఎక్కడ పడితే అక్కడ తాగి కొట్లాడుకోవాలి కేసులు. ఈరోజు రేపు మర్డర్. ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే? ఒక మంత్రి రాలా, హోంమంత్రి రాలా, ఇంక ముఖ్యమంత్రి అయితే అసలు రాడు. ఆయనకి అన్స్టాపబుల్ షోలో స్పెషల్ ఫ్లైట్లో పోయి గ్లామర్గా ఎగసెక్కాల ఆడటానికి మాత్రం టైం ఉంటుంది, కానీ దీనికి టైం ఉండదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలి. మహిళల భద్రత మీద వీళ్ళు చర్యలు చేపట్టాలి. ఈ చిన్న బిడ్డను చంపిన సుశాంత్ని ఉరి శిక్ష తీయాలి. ఆ తల్లి కోరిక.